హాయ్ ఫ్రెండ్స్, సో చాలామంది నన్నైతే 10th క్లాస్ రిజల్ట్ ఫైనల్ డేట్ ఒకటి చెప్పామనైతే అంటున్నారు. దాంతోపాటు ఇంటర్ ఎగ్జామ్స్ పైన కొంతలో కొంతైనా క్లారిటీ అనేది ఇవ్వమని అయితే అడుగుతూ ఉన్నారు. సో ఈ వీడియోలో దానికి సంబంధించి అయితే క్లారిటీ ఇవ్వబోతున్నాను. సో 10th అండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ అయితే వీడియోని తప్పకుండా ఎండ్ వర్క్ అయితే చూడండి. వీడియోని తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, చాలా ఎక్కువ మంది స్టూడెంట్స్ అయితే 10th క్లాస్ రిజల్ట్స్ గురించి అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. సో 10th క్లాస్ రిజల్ట్స్ కనుక ఒక్కసారి వచ్చినట్టయితే వాళ్ళకి ఏ కాలేజ్లో జాయిన్ అవ్వాలి, లేకపోతే ఏ గ్రూప్ తీసుకోవాలి, లేకపోతే ఏం చదవాలి, ఎందుకు ఐడియా వస్తుందని అయితే వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ పేరెంట్స్ కూడా వెయిట్ చేస్తున్నారు. గవర్నమెంట్ అయితే ఇంకో రెండు రోజులు అంటూ డిలే చేస్తూ అయితే వచ్చింది. అయితే ఫైనల్గా మనకి ఒక డేట్ అయితే చెప్పింది, అదే ఎల్లుండి 7th లోపు మేము రిలీజ్ చేస్తామని చెప్పింది. బట్ 7th సాటర్డే కాబట్టి మ్యాక్సిమం సాటర్డే అయితే రిలీజ్ చేయరు, మ్యాక్సిమం చేస్తే రేపే చేయొచ్చు రిజల్ట్స్. ఇఫ్ ఇన్ కేస్ లేట్ అయితే సాటర్డే అయినా మరి సెకండ్ సాటర్డే ఏం కాదు కాబట్టి సాటర్డే మార్నింగ్ 11కి టైంకి అయితే రిలీజ్ చేసే అవకాశం ఉంది, లేకపోతే సాయంత్రం 4కి అయితే రిలీజ్ చేసి ఉంది. అంటే రేపు సాయంత్రం 4కి కానీ ఎల్లుండి సాయంత్రం 4కి కానీ మనకి కరెక్ట్గా రిలీజ్ చేస్తారు 10th క్లాస్ రిజల్ట్. సో ఇది కన్ఫర్ము, రేపు సాయంత్రం కానీ ఎల్లుండి సాయంత్రం కానీ, మ్యాక్సిమం రేపు సాయంత్రం లేకపోతే ఎల్లుండి సాయంత్రం పక్కా అది. సో ఇది 10th క్లాస్కి వాళ్ళకి సంబంధించిన ఒక అప్డేట్. అండ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి సంబంధించిన చూసుకున్నట్టయితే చాలామందికి వచ్చే డౌట్, లాస్ట్ ఇయర్ 10th క్లాస్ రిజల్ట్స్ రిలీజ్ చేస్తాం అంటున్నారు కదా, సో అవి కూడా 10th క్లాస్ రిజల్ట్స్ రిలీజ్ చేసిన రోజే రిలీజ్ చేస్తారని అయితే చాలామందికి అయితే డౌట్ అనేది ఉంది. అయితే 10th క్లాస్ రిజల్ట్స్ రిలీజ్ చేసిన రోజే చేస్తారు, మ్యాక్సిమం ఆ రోజే చేస్తారు. అయితే ఒకవేళ లేట్ అయినట్టయితే తప్పనిసరిగా గవర్నమెంట్ అయితే మేము మార్కులు ఇస్తామని మరొకసారి మనకి క్లారిటీ ఇచ్చింది కాబట్టి తప్పనిసరిగా అయితే అంటే మనకి ఎల్లుండి ఇచ్చారే అనుకోండి, నెక్స్ట్ ఆదివారం కాబట్టి మనకు సోమవారం కానీ మంగళవారం కానీ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. మ్యాక్సిమం నాకు తెలిసినంత వరకు అయితే ఆ రోజే రిలీజ్ చేసేస్తారు. సో ఆ మార్కులు అనేవి వేయడానికి ఎంత టైం తీసుకున్నారు కాబట్టి మార్కులు అనేవి రిలీజ్ చేసేస్తారు ఆ రోజు. ఒక లేట్ అయితే మాత్రం అప్పటి వరకు పోస్ట్ పోన్ అయ్యే అవకాశం అయితే ఉంది. బట్ ఏంటంటే పక్క రిలీజ్ చేస్తారు ఒక 2-3 రోజుల్లో అది. సో ఇది ఇయర్ 10th అండ్ లాస్ట్ ఇయర్ 10th మార్కులకు సంబంధించిన అప్డేట్. నెక్స్ట్ అప్డేట్ మనం చూసుకున్నట్టయితే ఈ ఇయర్ ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ సంబంధించి అప్డేట్. చాలామంది అయితే ఎగ్జామ్ రాయడానికి ఇష్టపడట్లేదు, దాంతోపాటు 35 మార్క్స్తో కూడా వాళ్ళకి సరిపోవట్లేదు. సో ఇలాంటప్పుడు ఎలాగూ లాస్ట్ ఇయర్ 10th మార్క్స్ ఇస్తున్నారు కాబట్టి అది ఒక బేస్ అవుతుంది కదా. సో ఆ బేస్ నుంచి మార్కులు ఇమ్మని అయితే వాళ్ళైతే కోరుకుంటున్నారు. సో కొంతమంది ఒకవేళ విద్యాశాఖ మంత్రి కానీ ఇంకా ఎవరైనా హయ్యర్ అఫీషియల్స్ కానీ ఈ విషయం అనేది రికమెండ్ చేసినట్టయితే వాళ్ళు కూడా ఒకసారి ఆలోచిస్తారు, లేకపోతే ఆల్రెడీ వాళ్ళు కూడా అంత ఎడ్యుకేషన్ మినిస్టర్ అయి ఉండి కూడా వాళ్ళు కూడా ఒకసారి ఆలోచిస్తారు ఈ సిచ్యువేషన్లో ఎగ్జామ్స్ పెట్టిన అవసరం కాదు కాబట్టి. ఒక బేస్ కూడా వచ్చింది కాబట్టి సో ఆ బేస్ మీద మార్కులు వేయాలని అయితే ఒకవైపు తప్పకుండా గవర్నమెంట్ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. సో ఇంకా ఒక విషయం ఏంటంటే మరి సప్లిమెంటరీ డేట్స్ రిలీజ్ చేశారు కదా అని అనుకుంటారు. సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కూడా ఒక రిజల్ట్స్ వీళ్ళు ఏదో ఒక డెసిషన్ తీసుకున్నా సరే మనకి ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి, ఎందుకంటే ఆ మార్కులతో కూడా సాటిస్ఫై అవ్వని వాళ్ళు ఉంటారు కాబట్టి ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. మీరు ఎవరు టెన్షన్ పడకండి. సో ముందు ముందు న్యూస్ ఏదో వస్తుందో మనకి తెలియదు కాబట్టి అందరూ కూడా వెయిట్ చేయండి. అండ్ నెక్స్ట్ విషయం, అందరూ చదవడం మాత్రం ఆపకండి. అండ్ చాలామంది ఇంటర్ సెకండ్ ఇయర్ సగం అయిపోయింది, ఇప్పుడు ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎలా చదవాలి అని అయితే టెన్షన్ పడుతూ ఉన్నారు. సో ఇవే కదా ఇప్పుడు అందరు ప్రాబ్లం కూడా. సో ఎవరు టెన్షన్ పడకండి, ఏదో ఒక దారి అయితే ఉంటుంది. సో మీరు చదువుతూ ఉండండి, మరి ఏం చేస్తాం, ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆల్రెడీ చదివారు కాబట్టి మరొకసారి క్లియర్గా రివిజన్ చేసుకుంటూ ఉండండి. ఏదో ఒక న్యూస్ అనేది వస్తుంది.